ప్రభువా, ఈ ప్రకృతిలో ఏ కార్యమును చూసినా తండ్రి, ప్రతి సృష్టి కార్యము కూడా నిన్ను గుర్తుకు తెస్తున్నాయి. అందులో నేను హిమాలయ శిఖరములను చూసిన ప్రతిసారి నాకు గుర్తుకు వచ్చేది నీవే ప్రభువా. అవి తీవ్రమైన చలికాలంలో ఉత్తర దిక్కు నుంచి వచ్చేటువంటి గాలులు భారతదేశాన్ని మంచుతో ముంచెత్తకుండా సరిహద్దుల్లో ఒక రక్షణ కవచాలుగా అడ్డుకుంటున్నాయి ప్రభువా. అటువలనే సిలువలో నిన్ను చూసినప్పుడు పాపశిక్ష అయిన ఉగ్రత గాలులను సిలువలో నీ రెండు చేతులు చాపి కృపాశిఖరమై అడ్డుకున్నావు, రక్షణ ఇచ్చావు. మహాసముద్రమును చూసినప్పుడు కూడా నాకు గుర్తుకు వచ్చేది నీవు తప్ప మరి ఎవరు ప్రభు. ప్రవహించే నదులన్నీ మహాసముద్రములో మలినమైనట్లు, నీటి బొట్టంతైన పాపము లేని నీలు, నదీ ప్రవాహముల ఏరులై పారుతున్న మా పాపములను పాప సంద్రునిగా నీ నిరపరాధ రక్తములో కలుపుకున్నావు కదా. అలాగే ఆహారాన్ని చూసిన ప్రతిసారి కూడా గుర్తుకు వచ్చేది నీవే ప్రభు. నిత్య జీవానికై ఆకలిగొన్న నా కొరకు రొట్టెగా మారిపోయావు, ద్రాక్షారసమై నా దాహార్తిని తీర్చావు. అలాగే నిజమైన వెలుగుకి చిరునామా నీవే ప్రభు. సిలువలో కాగడాగా మారి రక్షణ వెలుగును ఈ లోకానికి చూపించావు. ఆరిపోని దివిటిగా జగతిలో నిరంతరము వెలుగుచున్నావు. డౌన్ టు ఎర్త్ అనే మాట చూడగానే నాకు గుర్తుకు వచ్చేది నీవు మాత్రమే ప్రభు. మహాకాశపురములో మహారాజువైన నీవు ఒక బంటునిగా ఒక రిక్తునిగా ఈ భూమి మీదకి అర్థించినప్పుడే డౌన్ టు ఎర్త్ అనే మాట పుట్టింది. సిలువను చూసినప్పుడు నాకు గుర్తుకు వచ్చేది నీవే ప్రభువా. నీవు భరించిన ఆ శ్రమను నేను భరించగలనా? నీవు అనుభవించిన ఆ బాధను నేను వివరించగలనా? కనీసము ఆ ఆలోచన అయినా నేను సహించగలనా? ఇదంతా చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను ప్రభు. ఎలాగైనా నిన్ను చూడాలని, నీలా ఉండాలని, నిత్యము నీలో గడపాలని ఈ నా ఆశను దయచేసి తీర్చుము ప్రభువా. ఇట్లు నీ సేవకుడు.